జైనత్ ప్రజాగోస బీజేపీ భరోసా శక్తి కేంద్ర కార్నర్ మీటింగ్ లో బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నపై నిప్పులు చెరిగారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమాన్ని ఆయన గాలి కుదిలేశారని మండిపడ్డారు. పింఛన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు దళిత బంధు ఎందరికిచ్చారని ప్రశ్నించారు. ఆదిలాబాద్ కు ఒక్క ఫ్యాక్టరీ అయినా తీసుకొచ్చాడా జోగు రామన్న అని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో జోగు రామన్న చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు. ఎందరికో అవకాశం ఇచ్చారని, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. గత ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, ఏం చేసిందో ప్రజలకు తెలియచెప్పడమే కార్నర్ మీటింగ్ ఉద్దేశమని ఎంపీ సోయం బాపురావు అన్నారు. బీఆర్ఎస్ అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక అవి నెరవేర్చక ప్రజలను మోసం చేస్తుందన్నారు. చిలుకూరు జ్యోతిరెడ్డి గారిని కూడా వేదిక మీద కావాల్సిన, జిల్లా అధ్యక్షురాలు శ్రీ ధోని జ్యోతి గారిని కూడా వేదిక మీద కావాల్సిన కోరుతున్నాను. కరుణాకర్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. యువమోర్చా అధ్యక్షుడు రాకేష్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రం ఎన్నికలప్పుడు పోటీ చేసినప్పుడు ప్రజలకు ఏం చెప్పింది, మరి చేసిందా చేయలేదా, చేయకపోతే ఎవరి దగ్గరనన్నా నకలు కొట్టి ప్రచారం చేస్తున్నారా, ఈ సమాచారం అంతా కూడా ప్రజలకు పోవాలన్న ఉద్దేశంతో మరి భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకొని తప్పనిసరిగా ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశంతో ఇవాళ ఈ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. వాస్తవంగా వేదిక మీద చాలా మంది చెప్పడం జరిగింది ఏంటంటే, అనేక విషయాలలో కూడా భారతీయ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి పోయి బీఆర్ఎస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసి ప్రజల్ని మోసం చేయడం జరిగింది. వాస్తవంగా నిజంగా నేను బోత్ నియోజకవర్గంలో అప్పుడు 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆ టైంలో నేను దాదాపుగా 50,000 ఇళ్ళు ఇప్పించినంటే నిజంగా నేను ఆ రోజు పరిపాలించిన ముఖ్యమంత్రిని మనం గౌరవించుకోవాలా. ఆంధ్ర రాష్ట్రమైనా కూడా ఆనాడు అన్నిగనము ఒక ట్రైబల్ నియోజకవర్గంలో ఇచ్చిండు అంటే మామూలు విషయం కాదు. అంటే మనం కూడా ఒకవేళ తెలంగాణ రాష్ట్రమే వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి ఉంటే ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి ఖచ్చితంగా వస్తుందని అందరు ప్రజలు నమ్మినాం. కానీ అందరినీ మోసం చేసిన నాయకుడు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరన్నా ఉన్నారు అంటే అది మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పక తప్పలేదు. వాస్తవంగా డబుల్ బెడ్రూమ్ అనేది పేరు మీద ఇవాళ ప్రజలందరినీ మోసం చేయడం జరుగుతుంది. వాళ్ళు ఒక 10-20 డబుల్ బెడ్రూమ్లు కట్టుతున్నారు, ఎక్కడన్నా ఒక కట్టి దాన్ని సినిమాలాగా ఇగో అది సినిమా ఇయ్యలేదు, రేపు రిలీజ్ అవుతుంది అనేది చూపెడుతున్నారు తప్ప అది రిలీజ్ కాదు. డబుల్ బెడ్రూము మన తెలంగాణ ప్రజలకు రాదు. కాబట్టి తప్పనిసరిగా నేను ఒకటే విజ్ఞప్తి చేసేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రధానమంత్రి ఏదైతే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలలో అన్ని ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా భారతదేశంలో
భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మొదట్లో ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారు పోయి కలిసిన తర్వాత ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటే మోసపోయి ఈ ముఖ్యమంత్రి గారికి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. కానీ ఏ ఒక్క నిరుపేదకు అయినా డబుల్ బెడ్రూమ్ ఇవ్వక ఇవాళ మోసం చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకుంటే తెలిసే బాధ్యత భారతీయ జనతా పార్టీది అన్న ఉద్దేశంతో ఈ కార్నల్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఇవాళ చూడండి, ఇలా సర్పంచ్లకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క రూపాయి ఇవ్వలేదు. చిన్న చిన్న గ్రామ పంచాయతీలు చేసింది, ఆ సర్పంచ్కు కుర్చీ ఉండదు. ఆయన ఏమైనా ఏదైనా సామాన్ పెట్టుకోవాలన్న అల్మారీ ఉండదు. కేవలం ఏంటంటే ఒక గ్రామ పంచాయతీ చేసి కేవలం నేను గ్రామ పంచాయతీ చేసినని గొప్పలు చెప్పడానికి ప్రయత్నం చేసింది తప్ప వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కారం చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా అయినా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి లక్ష్యం ఏంటంటే మన ఏదైతే మన గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల అభివృద్ధి అయితేనే భారతదేశం కానీ రాష్ట్రాలు కానీ బాగుంటాయన్న ఉద్దేశంతో నేరుగా సర్పంచులకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కూడా దొంగతనంలో ఈ ముఖ్యమంత్రి దాన్ని విత్డ్రా చేసుకోవడం అంటే ఇది దేశంలో ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఇలాంటి విషయాలు కూడా ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ కార్నర్ సమావేశాలు పెట్టడం జరుగుతుంది. ఇవాళ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైతే ఈజీఎస్ నుంచి ఏదైతే డబ్బులు వస్తున్నాయో, నరేగా నుంచి వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బుతోటే వీళ్ళు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకులంతా డెవలప్ చేయడం జరుగుతుంది తప్ప వేరేది కాదు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ సీసీ రోడ్లు ఎక్కడెక్కడ వేస్తున్నారో ఆ నిధులన్నీ కూడా ఛాలెంజ్ గా చెప్తున్నా, అవన్నీ కూడా సెంట్రల్ నిధులే, మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చిన డబ్బులే తప్ప ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన డబ్బులు కావు అని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ సీసీ రోడ్లు వేయాలన్నా, గ్రామ పంచాయతీ కట్టాలన్నా, ఇవాళ అంగన్వాడీ బిల్డింగ్ కట్టాలన్నా, ఇంకా ఏదైనా కట్టాలన్నా కూడా దానికి అన్నిటి కూడా కేంద్రం నిధులతోటే కట్టడం జరుగుతుంది తప్ప వేరేది కాదు. ఇవాళ కోవిడ్ సమయంలో నా దేశ ప్రజలు ఎవరు కూడా కరోనా సమయంలో ఎవరు కూడా ఉపాసం ఉండద్దన్న ఉద్దేశంతో ప్రతి మనిషికి 5-5 కేజీలు ఇచ్చిన ఘనత ఎవరిదన్న ఉన్నది అంటే అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీది. దాన్ని కూడా వీళ్ళు ఫోటోలు పెట్టుకొని మేమే ఇచ్చినామని ప్రచారం చేసినారంటే వీళ్ళు ఎంత మోసగాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియడం జరుగుతుంది. ఇచ్చిండి ఆ జోగు రామన్నా, ఈ ఇండ్ల ఈ ఊళ్ళో అందరికి ఇండ్లు వచ్చినాయా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా జోగు రామన్న? ఎంత అందరికి దళితులకు 3 ఎకరాలు వచ్చినాయా మీ ఊళ్ళో? ఇంటి జాగాలు ఇచ్చిండా జోగు రామన్న తన జిందగీలా? ఒక్క ఇంటి జాగాన వంచిండా? ఇచ్చిండా 4 ఏళ్ళ నుంచి చదువుకుంటున్న స్టూడెంట్స్ కి స్కాలర్షిప్లు వచ్చినాయా బాబు? ఎవరైనా డిగ్రీలో చదువుతున్న వాళ్ళకి ఒక్కోళ్ళకని వచ్చినాయా? ఒక్కోళ్ళకి స్కాలర్షిప్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. జైరత్ మండలానికి 850 పింఛన్లు, కొత్త పింఛన్లు అవసరమైతే 385 పింఛన్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాడు. అంటే మనకు పింఛన్ వచ్చేంత వరకు మన పక్కోళ్ళు ఎవరైనా చనిపోవాలని కోరుకోవాలి మనం. అట్లా చేస్తున్నది ప్రభుత్వం. 4 సార్ల ఆదిలాబాద్ ప్రజలు జోగు రామన్నని నమ్మి గెలిపిస్తే ప్రజల్ని మోసం చేసిండు, ఆఖరికి జయనాథ్ లక్ష్మీనారాయణ స్వామిని కూడా ఇచ్చిండా ఆలయాన్ని డెవలప్మెంట్ చేసిండా, ఆలయాన్ని డెవలప్మెంట్ చేయడానికి జోగు రామన్న 1 రూపాయి ఖర్చు పెట్టిండా. జయనాథ్ గ్రామ ప్రజల సాక్షిగా కోనేరు నిర్మాణానికి హామీ ఇచ్చినటువంటి జోగు రామన్న గారు జయనాథ్ ప్రజల్నే కాదు దేవుణ్ణి కూడా మోసం చేసిండు. మీ అందరి సమక్షంలో జయనాథ్ గ్రామ కోనేరు నిర్మాణానికి మొట్టమొదటి విరాళంగా 50,000 రూపాయలు తక్షణ ప్రకటిస్తున్నాను నేను గ్రామస్తులందరి సమక్షంలో. 50,000 రూపాయలు జోగు రామన్న, 14 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నావు కదా, 1,000,000 కోట్లు సంపాదించినావు కదా, ఆదిలాబాద్ ప్రజల సొమ్ము దోసుకొని 3.5 ఎకరాల భూమిలో పుట్టిన జోగు రామన్న, నీ దగ్గర 5,000 కోట్లు ఎట్లొచ్చినాయి? కనీసం నీ జీవిత చిరమాంకంలైన కోరేరుకు 50 లక్షలు ఇచ్చి నువ్వు పుణ్యాత్ముడు నిరూపించుకో.
ఇంకా నువ్వు 10 ఏళ్ళు యాక్టివ్ పాలిటిక్స్ ఉంటావు కావచ్చు, 100 ఏళ్ళు బతుకు, సంతోషం. కానీ జోగు రామన్న పాపం వల్లనే మీ అందరికీ ఇండ్లు రాలేదు, జోగు రామన్న పాపం వల్లనే మీ అందరికీ వితంతువులకి, వికలాంగులకి, ఒంటరి మహిళలకి పింఛన్లు వస్తలేవు. జోగు రామన్న పాపం వల్లనే 4 ఏళ్ళ నుంచి చదువుకుంటున్న విద్యార్థులకి స్కాలర్షిప్లు అత్తలేవు. ఈ జోగు రామన్న ప్రభుత్వం చేసిన పాపమే. 4 సార్లు ఎమ్మెల్యే గెలిచి 14 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నావు, 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు మంత్రిగా చేసినావు. జోగు రామన్న గారు మీకు సోయలేదా? ఇల్లు ఎవరు కట్టియాలా? ఎమ్మెల్యే కట్టియాలా? రేషన్ కార్డు ఎవరు ఇవ్వాలా? ఎమ్మెల్యే ఇప్పియాలా? ఇప్పించిండా? 4 ఏళ్ళ యారబడ్డోళ్ళకి రేషన్ కార్డులు వచ్చినాయా? ఇప్పించిండా జోగు రామన్న? 4 ఏళ్ళ నుంచి రేషన్ కార్డులు ఇప్పియాక 9 ఏళ్ళ మీ ఊళ్ళో 9 ఏళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ ఊళ్ళో 1000కి పైగా ఇండ్లు అవసరమైతే 130 ఇండ్లు కట్టించి మోసేతికి బెల్లం రాసి రుచి చూడమంటున్నాడు జోగు రామన్న. జోగు రామన్న జిందగీలా, నువ్వు ఎన్ని ఇండ్లు కట్టించినావో, నీకు దమ్ముంటే సవాల్ విసురుతున్నావు ఇక్కడి నుంచి, శ్వేతపత్రం విడుదల చేయి. ఎంతమంది దళితులకు 3 ఎకరాలు ఇచ్చినావో శ్వేతపత్రం రిలీజ్ చేయి. దళిత బంధు 10 లక్షలు అంటుండు కదా, అది పచ్చి మోసం. ఎంతమందికి వచ్చినాయి తెలుసా దళిత బంధు? ఆదిలాబాద్లో 19,300 దళిత కుటుంబాలు ఉంటే జోగు రామన్న 100 మందికి ఇచ్చింది. ఇప్పటిదాకా సంవత్సరానికి 100 మందికి ఇచ్చిండట. ఎంతమందికి? 100 మందికి. అయితే మీ అందరికీ మిగతా 19,200 మందికి దళిత బంధు రావాలంటే ఎన్నేళ్ళు పడతారు తెలుసా? 10వ తరగతి చదువుకున్న పిల్లగాడు చెప్తాడు, 19,300 / 100 193 ఏళ్ళు పడుతుంది మీ అందరికి దళిత బంధు రావాలంటే. 193 ఏళ్ళు బతుకుతాం ఆడదాంక, బతుకుతామా? అంటే జోగు రామన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రామిస్ చేసిండు కదా ఎలక్షన్ల అప్పుడు, దళితులకు 3 ఎకరాలు హామీ ఇచ్చిండు కదా, గట్లనే ఇది కూడా దొంగ హామీ. ఈ కాక చెప్పిందే, ఈ అన్న చెప్పిందే, ఆదిలాబాద్లో ఉన్నటువంటి అందరి సమస్య. జోగు రామన్న 9 ఏళ్ళల్లో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ఇచ్చినావు ఇండ్లు, ఎన్ని కట్టించినావు? ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్ని కట్టించినావు? లెక్కది. ఎవరికైనా ఎస్సీ సోదరులకు, ఎస్టీ సోదరులకు, బీసీ సోదరులకి సబ్సిడీ కింద లోన్లు ఇప్పించిండా ఈ 9 ఏళ్ళ జోగు రామన్న? ఎవరికైనా వచ్చిందా ఒకరికి లోను? లేపడి చేతో ఎవరికైనా వచ్చిందా? వచ్చిందా? జోగు రామన్న ఏం చేసిండు మరి? మరి ఈసారి ఓట్లకు వచ్చినప్పుడు జోగు రామన్నని గల్లా పట్టి ఏమిరా బిడ్డ జోగు రామన్న, మా ఇండ్లు ఆడికి పోయినాయి, మా పింఛన్లు ఆడికి పోయినాయి, మా రేషన్ కార్డులు ఏమాయా, మా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏమాయా, మా స్కాలర్షిప్లు ఏమాయా, రైతు 1 లక్ష రూపాయల రుణమాఫ్ ఏమాయా, యారవడ్డేళ్లకు రేషన్ కార్డులు ఏమాయా అని బరాబర్ అడుగుతారా? 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 అడగకపోతే అరే మరి కాక జోగు రామన్న ఏమంటుండంటే 5,000 కోట్లు సంపాదించిన ఈసారి ఎలక్షన్లు గెలవడతందుకు 300 కోట్లు ఇసిరేస్తా అంటున్నాడట. మరి లారీలకు లారీలు, పెట్టెలకు పెట్టెలు కళ్ళు పంపిస్తాడట ఎలక్షన్ల టైంలో. అరే లారీలకు లారీలు కళ్ళు పంపిస్తాడట, పెట్టెల పిండ పైసలు పంపిస్తాడట, క్వింటాళ్ళ క్వింటాళ్ళు చికెన్ పంపిస్తాడట, దావా చేసుకోమంటాడట, తినమంటాడట, తాగమంటాడట, ఓటేయమంటాడట. ఎత్తరా ఓటు జోగు రామన్నకు? 500 రూపాయల నోటుతోనే నీ ఇల్లు తయారవుతుందా? కళ్ళు సీసాతోనే నీ కొడుకు చదువుకుంటాడా? 500 రూపాయల నోటుతోని నీకు మేల నెల బియ్యం కాడతదా? జోగు రామన్న
ఈసారి జోగురామన్న ఎలక్షన్లలో 300 కోట్లు కాదు 500 కోట్లు వంచనా తీసుకోండి. అవి మీ పైసలే, మీ నుంచి దోసుకున్న పైసలే, 14 ఏళ్ళ నుంచి దోసుకుంటా పంది కొక్కులాగా మేసిన పైసలు అవన్నీ బరాబర్ తీసుకోండి, అవి మీ పైసలే. కానీ జోగురామన్నకి ఈసారి ఎలక్షన్లలో కర్రుగాల్చి పిర్ర మీద వాత పెట్టండి, బరాబర్ జీవితాంతం గుర్తుండాలా, పెడతారా గట్టిగా? జోగురామన్న బిడ్డ జోగురామన్న, ఆదిలాబాదు అగ్గిబరాట్ అయింది, ఈసారి నువ్వు లెక్కతే తరిమి తరిమి కొట్టండి జోగురామన్నని. మా ఇండ్లు అడిగి పోయినాయి, మా పింఛన్లు ఏమాయా, మా రేషన్ కార్డులు ఏమాయా, స్కాలర్షిప్లు ఏమాయా, 100,000 రూపాయల రుణమాఫీ ఏమాయా, ఎస్సీ ఎస్టీ బీసీలకు సబ్సిడీ మీద లోన్లు ఏమాయా అని బరాబర్ అడగండి, గట్టిగా అడగండి, గల్లబట్టి అడగండి. ఎంతమంది మీద కేసులు పెడతాడో సుత్తా, ఈసారి జోగురామన్న పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని రాజ్యం చేయాలనుకుంటున్నాడు. ఎంతమంది మీద కేసులు పెడతాడో జోగురామన్న చూద్దాం. ఎంతమంది మీద కేసులు, అదే కాక జోగురామన్నని మీద మాట్లాడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తున్నాడట. 62 మంది అమాయకుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించాడు. పిల్లలందరినీ తీసుకుపోయి జైలు ఎత్తున్నాడు, పోలీసు వాళ్ళతో పడిపిస్తున్నాడు. పోలీసోళ్లతోని రాజ్యం చేయగలుగుతారా? అట్లాంటే కనుక మొదట రాజ్యం చేసిన 75 ఏళ్ల కిందట రాజ్యం చేసిన ఇప్పుడు కూడా ఉంటుండే సాధ్యమవుతుందా? ఈ జోగురామన్న ఏమంటాడు, నేను 35 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నా, నన్ను ఓడించేటోడు ఎవడంటాడు? జోగురామన్న ఇందిరాగాంధీ కంటే పెద్ద పొగడా. 1970 ఏళ్ళు ఇందిరాగాంధీ ఓడిపోయింది, మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ ఓడిపోయాడు అమేధిలో, మొన్నటికి మొన్న సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి అయిపోయాడు, ఎన్టీ రామారావు కల్వకుర్తి అంతకంటే ముఖ్యమంత్రుల కంటే పెద్ద మొగడు ఈ జోగురామన్న. జోగురామన్నని ఈ 14 ఏళ్ల నుంచి గెలిపించిన ప్రజలుగా, ఒకసారి మంత్రిగా చేసిన ఆదిలాబాద్ ప్రజలుగా, ఈసారి జోగురామన్నకు మోసపోయి ఓటేస్తే గోసపోతాం. మళ్ళా 5 ఏళ్ళు మీకు కనిపించడు, మళ్ళా మీ రేషన్ కార్డులు పింఛన్లు రావు. ఓట్ల టైంలో మోసపోతే జోగురామన్న కనుక ఈసారి దొంగ హామీలకు మోసపోతే మనమంతా గోసపోతాం. ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డ కూడా లోన్ ఇప్పి అనే వ్యక్తి 9 ఏళ్లలో గిరిజన బంధు పేరు మీద ఇంటికి 10 లక్షలు ఇస్తాడట, బీసీ బంధు పేరు మీద ఇంటికి 10 లక్షలు ఇస్తాడట, దళిత బంధు పేరు మీద ఇంటికి 10 లక్షలు ఇస్తాడట. నమ్ముదామా నమ్ముదామా? మరి జోగురామన్న ఈసారి ఓట్లకు వచ్చినప్పుడు బరాబర్ పెద్దమ్మ బరాబర్ గల్లబట్టాడు, నా పింఛన్ ఏమైందని బరాబర్ జోగురామన్నని గల్లబట్టాడు. ఒక ఎమ్మెల్యే ఉన్నటువంటి జోగురామన్న 14 ఏళ్లలో మహారాష్ట్రలో 1,000,000 ఎకరాల భూములు కొంటున్నాడు జోగురామన్న. 100,000,000 ఎకరాలు, 100,000,000 రూపాయలు, 100,000,000 రూపాయలు ప్రజల నుంచి అక్రమంగా సంపాదించిన సొమ్ముని పంది కొక్కులాగా దోసుకొని జోగురామన్న 1,000,000 ఎకరాల భూములు కొంటుండట. అది ఎవరి పైసలు? ఎవరి పైసలు? అది ఎవరి పైసలు? 3.5 ఎకరాల బుట్టి జోగురామన్నకు 5,000 కోట్లు ఎట్లా వచ్చినాయి ఎప్పుడన్నా అడిగిందా? జోగురామన్ననే కాదు, ఆయన కొడుకు కూడా దోసుకొని తింటున్నాడు. పెద్ద కొడుకేమో మున్సిపల్ చైర్మన్ చేసిండు, చిన్న కొడుకేమో దందాలు వసూళ్లు వసూళ్లు చేస్తాడు. రిమ్స్ ఆసుపత్రిలో స్వీపర్ జీతానికి కూడా 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటాడట. ఎవరు? జోగురామన్న చిన్న కొడుకు. జోగురామన్న పెద్ద కొడుకు ఏం చేస్తాడు తెలుసా? మున్సిపాలిటీ మీద పడి దోసుకుంటాడు. జోగురామన్న నియోజకవర్గం మీద పడి దోసుకుంటాడు. ఇంకొకటి, జోగురామన్న ఆదిలాబాద్ ప్రజలు ఏం పేరు పెట్టిండు? మిస్టర్ 40%. అంటే మీ రోడ్లు వేయాలన్నా, మీ నాలాలు కట్టాలన్నా జోగురామన్నకు 40% కమిషన్ పోంది మీ పని చేయడట. ఈ సీసీ రోడ్ వేయాలంటే ఫస్ట్ కాంట్రాక్టర్, అదే సార్ 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది సార్ ఈ సీసీ రోడ్ అని ప్రపోజల్ పెడితే, సరే మంచిది రేపు 40 లక్షలు తీసుకురా, కాంట్రాక్ట్ పేపర్ మీద సంతకం పెడతా అంటాడట. ఇది నేనన్న మాట కాదు జోగురామన్న, నీ నువ్వు పైసలు గుంజుకున్నోళ్ళు కాంట్రాక్టర్లు అద్దగా పడ్డే ప్రజల్ని దగా చేసిన కాంట్రాక్టర్లు చెప్పిన మాట. జోగురామన్న మిస్టర్ 40%. జోగురామన్న నువ్వు నీ కొడుకులు కలిసి ఆదిలాబాద్ని పంది కొక్కుల్లాగా దోసుక తింటున్నారు. అమాయకమైన కార్యకర్తల మీద కేసులు ఎందుకు పెడతావు జోగురామన్న?
నీకు తమ్ముంటే నా మీద పెట్టు కేసులు, అమాయక ప్రజల మీద పెట్టకు. నీకు తమ్ముంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల జోలికి ఎప్పుడైనా జోగురామన్న వస్తే బిడ్డ ఆదిలాబాదు బగ్గుమంటది, గుర్తుపెట్టుకో. అమాయక ప్రజల జోలికి చిన్న ఆదిలాబాదు బగ్గుమంటది. నీ కాందన జోగురామన్న ఏమనుకుంటున్నాడు తెలుసా కాక? జోగురామన్న ఆదిలాబాదుకు రాజట, రాజు కింగ్. ఆయన కొడుకు ప్రేమేందర్, జోగు ప్రేమేందర్ మున్సిపల్ చైర్మన్, ఆయన యువరాజట. రేపు ఆయనకు పొట్టే కొడుకు ఆయన మనుమడికి చిట్టి యువరాజు అయితే ప్రజలంతా బానిసలమా, బానిసలమా? మనం జోగు ప్రేమేందర్కు మున్సిపల్ చైర్మన్ కావాల్సిన అర్హత ఏమున్నది? 10,000 మందిని జోగు ప్రేమేందర్ కంటే బాగా చదువుకున్న పిల్లవాళ్ళని నిలబెట్టమంటావా? లైన్లా బయోడేట పంపించమంటావా జోగు రామన్న? అంటే ఆదిలాబాదులా ఆయన ఒక్కడు దోసుకోవాలా? ప్రజలందరినీ ఎండబెడుతున్నాడు. జైనత్ గ్రామస్తులారా, జోగు రామన్నను చూసి 4 సార్లు ఎమ్మెల్యే గెలిపించినావా? 14 ఏళ్ళ నుంచి ఒక్కడ ఎమ్మెల్యే మనకు. ఈసారి మోసపోవద్దు. భారతీయ ప్రజలందరికీ చెప్పండి, జోగురామన్న ఏమియడు? వచ్చేది బీజేపీ ప్రభుత్వమే తెలంగాణలో, వచ్చేది బీజేపీ ప్రభుత్వమే మన తెలంగాణలో. బీజేపీ ముఖ్యమంత్రి వస్తాడు, ఆదిలాబాద్ గడ్డ మీద బీజేపీ జెండాను ఎగురుతుంది. మీ అందరికి ఇండ్లు పిచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది, మీ అందరికి పింఛన్లు తెచ్చే బాధ్యత బీజేపీ తీసుకుంటుంది, మీ అందరికి రేషన్ కార్డులు, 1,00,000 రూపాయల రైతు రుణమాఫీ, పిల్లలకు స్కాలర్షిప్లు, ఎస్సీ ఎస్టీ బీసీలకు లోన్లు, ఇవన్నీ తీసుకొచ్చే బాధ్యత బీజేపీ తీసుకుంటుందని నేను తెలియజేసుకుంటున్నా. 45 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిందా లేదా? చేతి గుర్తుకి వేసిండ్రా ఓట్లు, 45 ఏళ్ళు వేసిండ్రా? 15 ఏళ్ళు సైకిల్కి వేసిండ్రా? 15 ఏళ్ళ నుంచి కారు గుర్తుకు ఎత్తుండ్రా? 15 ఏళ్ళ నుంచి కారు గుర్తుకు ఎత్తనే జోగురామన్నకి వెళ్తున్నాడు 14 ఏళ్ళ నుంచి. ఒక్కసారి భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకేయండి, ఒక్కసారి ఒక్క అవకాశం ఇవ్వండి, ఆదిలాబాద్ని మార్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా. జైనత్ గ్రామ ప్రజలందరినీ మరొక్కసారి విచక్షణతో ఈ ప్రభుత్వాన్ని తన్ని తరమేయమని, జోగురామన్నని తన్ని తరమేయమని పిలుపునిస్తూ మీ అందరి దగ్గర పేరు పేరు నా సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, స్వయం బాపురావు గారి నాయకత్వం, భారత్ మాతాకి. మోసుకపోవడానికి మాకు చాలా కష్టమైతుంది, మా జబ్బలు గుంజుతున్నాయన్నారు. నా సొంత నిధులతోని డకల్ బండి నేను కొనిస్తాను, గ్రామస్తుల సాక్షిగా నేను హామీ ఇస్తున్నా. ఎస్సీ సోదరులందరికి కూడా మీకు డబ్బులు ఇస్తా, మీరే కొనుక్కోండి అనే ఈ విషయం అందరి తెలిసిన సోదరులకి సభాముఖంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.